ఎమ్మెల్సీ కవిత ఇంటిపై బీజేపీ నేతలు దాడికి ప్రయత్నించడం దుర్మార్గమన్నారు మంత్రి తలసాని ఇలా ఇంటి మీదకి రావడం హేయమైన చర్యని మండిపడ్డారు తలసానితో పాటు ఎమ్మెల్యేలు మాగంటి గోపినాథ్ ముఠా గోపాల్ దానం నాగేందర్ ఎమ్మెల్సీ కవితను ఆమె నివాసంలో కలిశారు ఎమ్మెల్సీ కవితకు సంఘీభావం తెలిపారు వజ్రోత్సవాల ముగింపు ఉత్సవాలు జరుగుతున్న సమయంలో బీజేపీ నేతలు కవిత ఇంటిపై దాడికి వచ్చారని తలసాని అన్నారు జిల్లా పార్టీ అధ్యక్షుడు కూడా దాడి చేయడానికి రావడం సిగ్గుచేటని మండిపడ్డారు ఎవరో ఒక ఎంపీ మాట్లాడిన అసంబద్ధ ఆరోపణ పట్టుకొని బాధ్యత గల వ్యక్తి ఇంటికి రావడం సమంజసం కాదన్నారు అటు ఎమ్మెల్సీ కవితకు మద్దతుగా టీఆర్ఎస్ కార్పొరేటర్లు నేతలు కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆమె ఇంటికి చేరుకుంటున్నారు ఈ విధమైనటువంటి చర్యలు చేపట్టడం బాధ్యత రహితమైనటువంటి ఏమంటే ఏజెన్సీలు ఉన్నాయి చట్టాలు ఉన్నాయి ప్రతి ఒక్కళ్ళు చట్టాలకే లోబడి పనిచేస్తారు కానీ ఏ అంశం లేకుండా ఒక ఫాల్స్ ఎలిగేషన్ ఎవరో ఢిల్లీలో ఒక ఎంపీ గారు ఒక ఎక్స్ఎమ్మెల్యే ఆ మాట్లాడిన వాళ్ళు కూడా మరి గతంలో కేసులలో ఉండి అకాలీదళ్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు మరి ఆ రోజు ఈడీ కేసులు ఇన్కమ్ ట్యాక్స్ కేసులు ఉన్నటువంటి వ్యక్తులు మాట్లాడిన దాన్ని పట్టుకొని మరి ఒక బాధ్యత గల వ్యక్తి ఇంటి మీదకి రావడం అనేది ఎంతవరకు కరెక్టో ఒకసారి ఆలోచన చేయాలి ఈరోజు హైదరాబాద్ సిటీలో టీఆర్ఎస్ పార్టీగా మేము ఒక ఎమ్మెల్యేలే కాకుండా మా కార్పొరేటర్లే కాకుండా మా కార్యకర్తలు వేలాది మంది సైన్యం ఉన్నారు మేము అదే విధంగా ఆలోచిస్తే మరి మీరు మిగులుతారా మీ ఇండ్ల మీద కూడా దాడులు చేయాలి మీ పార్టీ కార్యాలయాల మీద దాడులు చేయాలి అనేటువంటిది పొద్దుడు నుంచి ఇక్కడ చూస్తే మేమందరం సంఘీభావం చెప్పడానికి వస్తే మా కార్యకర్తలు ఏమంటున్నారు ఇప్పుడు బీజేపీ పార్టీ ఆఫీస్కు పోతామని చెప్పి మరి పొద్దుడు నుంచి వాళ్ళు మేము అక్కడ పోయి చేస్తామంటే మేమేమన్నాం ఇది పద్ధతి కాదు మా నాయకుడు మాకు అది నేర్పించలే ఏదైనా కానీ ప్రజాస్వామ్య పద్ధతిలో ఉండాలి పార్టీలు అన్నప్పుడు చాలా పార్టీలు ఉంటాయి వాళ్ళ ఎజెండా వాళ్ళు చెప్పుకోవచ్చు మా ఎజెండా మేము చెప్పుకుంటాం అల్టిమేట్గా విమర్శ ప్రతి విమర్శ ఉండాలి అంతేగాని ఇట్లనే కొట్లాడుకుంటూ పోతే ఎవడు మిగులుతాడు మేము స్ట్రీట్ ఫైటింగ్ చేసుకుందామా అది బాధ్యత అవుతుందా మరి బాధ్యత గల వ్యక్తులు వాళ్ళ పార్టీ క్యాడర్ని మరి ఒక పద్ధతి ప్రకారం నడుచుకోమని చెప్పాలి అంతేగాని బాధ్యత లేకుండా ఎవరింటి మీద పడతా వాళ్ళ ఇంటి మీద పోతామంటే ఇది డెమోక్రసీలో కరెక్ట్ కాదు కాబట్టి దయచేసి నేను ఇప్పటికైనా తెలియజేసేది ఒకటే ఒక క్రమశిక్షణ గల పార్టీ అని మీరు పదే పదే చెప్తారు ఏది ఇదేనా క్రమశిక్షణ